హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా 5 గంటల నుంచి ఆగకుండా కురుస్తున్నటువంటి వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాలలో లోతట్టు ప్రదేశాలన్నీ జలమయం. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి, ఈ రోజు రాత్రికి వర్షాలు పడే జిల్లాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి చెప్తూ వస్తున్న విధంగానే అల్పపీడనం బలపడడం వల్ల తెలంగాణ, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అయితే వర్షాలు ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్నాయి. అడపాదడప మధ్యాంధ్రలో కూడా ముసురులు పెట్టాయి. ఈ అల్పపీడన ప్రభావం మరొక 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా ఈ రోజు రాత్రికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం, పార్వతీపురం, ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, కొమరంభీం, ఖమ్మం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా అతి భారీ వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. జీహెచ్ఎంసీలో ఈ రోజు రాత్రికి మణికొండ, జీహెచ్ఎంసీ, నాంపల్లి ప్రాంతాల్లో మరింత అత్యధికంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హైఅలర్ట్ ని ప్రకటించింది. ఇక మధ్యాహ్నంలో కూడా ముసురులు పట్టాయి. గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశంలోని కొన్ని ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలంగాణ మీదుగా మధ్యాహ్నం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో మధ్యాహ్నంలో ముసురులు పట్టాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. దాదాపుగా 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు భారీగా కురుస్తూ ఉంటాయి. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా తెలుగు రాష్ట్రాలలో బలపడ్డాయి. ముఖ్యంగా ఉత్తర ప్రాంతానికి విస్తరించే సమయంలో నైరుతి ఋతుపవనాలు బలపడడంతో వర్షాలు మరింతగా అధికమవుతున్నాయి. రాయలసీమలో మాత్రం కొంచెం బలహీనంగా ఉండటంతో తక్కువ వర్షపాతం నమోదయ్యింది. కానీ కర్ణాటక నుంచి వీస్తున్న తేమగాలుల ప్రభావంతో అక్కడక్కడ తెలంగాణ, అలాగే రాయలసీమలోని దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి వాతావరణానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే. ఇక ఆన్లైన్ ఆఫర్స్ పేషెన్స్ లో మనకి ఇన్స్టెంట్ అతి తక్కువ వడ్డీతో దొరుకుతుంది. ఎవరైనా అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.